నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామంలో స్థానిక బస్టాండ్ వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే పలువురు భక్తులు సతీ సమేతంగా వినాయక పూజ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామ పెద్దల భక్తుల దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ పెద్దలు పాపిశెట్టి అశోక్, ఎలమందయ్యం సురేష్, గణేష్ సైదయ్యం, మల్లికంటి లక్ష్మయ్యం, మధు సిద్ధు నవీన్, అన్నపూర్ణేశ్వరి యూత్ కమిటీ మరియు గణేష్ ఉత్సవ కమిటీ సింగం సత్యనారాయణం, శీలం ప్రవీణ్, అమ్మలవైన వీరస్వామి, శీలం నరేష్ తదితరులు పాల్గొన్నారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, కదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి, గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే, గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే, గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే, గురువిక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే, గురుదైత్యగణక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ, గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ, గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి, గూఢ గుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి, దంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి, గీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మనే, గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపటవే, గేయచరితాయ గాయకవరాయ గంధర్వప్రియకృతే, గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే, అన్నదానం 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 అన్నదానం, ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం, అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి
అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదానం 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 ఇహానికి పరానికి హితానికి గణేష్ యూత్ కమిటీ అన్నారం ఆధ్వర్యంలో మా అన్నారం బస్టాండ్లో వినాయక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మా యువకులు గ్రామ పెద్దలు దాతల సహకారంతో మీ విజయవంతంగా వినాయక ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా మా గ్రామ పెద్దలు మా సహాయ సహకారాలతో యూత్ కమిటీ సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం సుమారు 600 మందికి ఆ అన్నదాన కార్యక్రమానికి దాతలు మాకు సహకరించడంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా మున్ముందు మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి వినాయక ఉత్సవాన్ని ఘనంగా శాంతియుత పద్ధతిలో చాలా హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించుకోవడం జరుగుతుంది. మన అన్నదాన గ్రామంలో ప్రజల సహకారంతో మేము ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుపుతున్నాము. అదేవిధంగా గత 15 సంవత్సరాల నుంచి మన అన్నదాన గ్రామంలో బస్టాండ్ దగ్గర మహా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. మాకు సహకరించిన గ్రామ పెద్దలు మరియు దాతలు ముఖ్యంగా మా గణేష్ యూత్ కమిటీ సభ్యులు అందరూ మాకు ఎంతో సహాయ సహకారాలు చేసి మా యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మహా ఘనాభిజయంగా ఎంతో విజయంతో మాకు మంచిగా అందరూ సహకరిస్తున్నారు. కావున గ్రామ పెద్దలకు మరియు మా కమిటీ సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు దాతలకు మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. మా యొక్క అన్నదాన గ్రామంలో ప్రతి సంవత్సరము 3000 జనాలకు మహా అన్నదాన కార్యక్రమం మా యొక్క నమస్తే మాన్యాలు. గత 23 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పెద్దల సహకారంతో మా యూత్ కమిటీ సహకారంతో దిగ్విజయంగా చేస్తున్నాము. ఇంకా ముందు ఇంకా మరిన్ని గేమ్స్ తోటి కానీ మంచి మంచి కార్యక్రమాలతో ఇంకా ముందుకు పోవాలని మా గణేష్ యూత్ కమిటీ నుంచి మా పెద్దల సహకారం కావాలని మాట్లాడుతాం. నాకు 50 సంవత్సరాలు వచ్చాయి. ఎన్నడూ కూడా ఇంత సాటిస్ఫైడ్ కాలేదు. ఈ అన్నదానం చేయడం వల్ల నేను చాలా సంతృప్తి చెందాను. దేవుడు కూడా నాకు కలిగించినట్టు అర్థమైపోయింది. Thank you.